హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి డైలీ రొటీన్గా చేసే వంటల కార్యక్రమం కాకుండా ఈరోజు కొత్తగా నేను మా ఆడపడుచు పెళ్లి చీరలు చూపిస్తున్నానండి ఇది శ్రావణ మాసం కాబట్టి ఈ వ్లాగ్ మీకు కొంచెం యూస్ఫుల్ అనుకుంటున్నాను శ్రావణ మాసం అంటేనే పెళ్ళిళ్ళు వ్రతాలు నోములు ఇలాంటివి చాలా అకేషన్స్ ఉంటూ ఉంటాయి అలాంటి వాటన్నింటికి కొత్త చీరలు కంపల్సరీగా ఆడవాళ్ళు కొంటూనే ఉంటారు అలా చీరలు కొనుక్కుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ వర్క్ ఇలాంటివి ఉంటూనే ఉంటాయి అలాంటి వాటన్నింటికి ఈ వ్లాగ్లో కొంచెం మీకు ఇంట్రెస్టింగ్గా ఏదో ఒక కంటెంట్ దొరుకుతుంది చూసి ఏ సారీ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే మేము పెళ్ళికి ఏ శారీస్ తీసుకున్నాము వాటికి ఏమేమి వర్క్ చేయించాము ఇలా ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ప్రతి ఒక్క శారీ చూపించి చెప్తాను వర్క్ బ్లౌజులే కదండి నార్మల్ బ్లౌజులు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మోడల్గా కుట్టించుకోవాలి అనుకునే వాళ్ళందరికీ ఇక పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి ఆడవాళ్ళందరూ ఇలా చీరలు నగలు కొంటూ ఉంటారు చీరల మీదకి బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించుకుంటూ ఉంటారు ఆ బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేయించుకోవాలి అనే డౌట్స్ ఉంటాయి అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది ముందుగా అయితే ఒక్కొక్క చీరని చూపిస్తాను దాని బ్లౌజ్ కూడా ఎలా స్టిచ్ చేయించామో కూడా చూపిస్తాను చూడండి ఈ శారీ తీసుకున్నట్లయితే బ్లౌజ్ చాలా సింపుల్గా స్టిచ్ చేయించాము ఇదైతే ఒక సింపుల్ పట్టు చీర మరీ హెవీ కాస్ట్ అయితే పెట్టలేదు చాలా సింపుల్గా తీసుకున్నాము ఈ చీరని దీని బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా వర్క్ చేయించాము చూసారు కదా దీనికి టాజిల్స్ కూడా మేము నార్మల్ బ్లౌజ్ క్లాత్తోనే తీసుకున్నాము పెద్ద హెవీగా తీసుకోలేదు ఇలా హ్యాండ్స్కి నెక్కి సింపుల్గా వర్క్ చేయించాము కాస్త పెళ్లి చీర రిసెప్షన్ చీర మాత్రమే కొంచెం హెవీగా వర్క్ చేయించాము మిగిలిన చీర అన్నింటికి ఇలా సింపుల్గా వర్క్ చేయించాము చూసారు కదా ఈ సారీకి బ్లౌజ్ అయితే ఇలా చేయించాము అండ్ ఈ వర్క్ చేయించిన బ్లౌజ్ పీస్ శారీలో వచ్చింది కాదు విడిగా తీసుకొని స్టిచ్ చేయించాము శారీలో టిష్యూ బ్లౌజ్ లాగా వచ్చింది సో అందుకోసం అని చెప్పేసి వర్క్ చేయించుకుంటే అంత బాగుండదని చెప్పేసి ఇలా విడిగా క్లాత్ తీసుకొని శారీకి మ్యాచింగ్గా స్టిచ్ చేయించుకున్నాము శారీ కలర్ కాంబినేషన్స్లో చూసారు కదా ఇలా ఈ శారీకి బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించుకొని తీసుకున్నాము ఈ శారీ ఎలా ఉందో కమెంట్స్లో తెలియచేయండి ఇక నెక్స్ట్ చీర వచ్చేసి ఇది రిసెప్షన్ కోసం అని చెప్పేసి తీసుకున్నామండి వర్క్ దీనికి మాత్రం కొంచెం ఎక్కువగానే పెట్టాము కాస్ట్ చాలా బాగుంది కానీ ఈ వర్క్ చూసారు కదా కింద చిన్న చిన్న హ్యాంగ్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేసాయి పర్ల్స్తో ఇలా హ్యాంగింగ్స్ లాగా తీసుకున్నాము అండ్ మిర్రర్ మిర్రర్ వర్క్ కూడా ఉంది ఇందులో చాలా బాగుందండి ఈ వర్క్ మాత్రం నెక్ చుట్టూ లైన్ లాగా తీసుకొని కాస్త హెవీగానే చేయించాము అక్కడక్కడ చిన్న చిన్న మిర్రర్స్తో బూటీస్ లాగా వచ్చాయి చూసారు కదా ఫుల్ ఎల్బో హ్యాండ్సే తీసుకున్నాము అన్ని చీరలకు కూడా ఇక ఈ చీర వచ్చేసి లోపల మొత్తం గ్రీన్ లాగా వచ్చేసింది టూ కలర్ కాంబినేషన్స్లో బ్లౌజ్ మాత్రం కింద బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్లో తీసుకున్నాము ఇందులో వచ్చిన బ్లౌజ్ పీస్ కూడా టిష్యూ బ్లౌజ్ లాగా వచ్చిందండి అందుకోసం అని చెప్పేసి ప్లెయిన్గా విడిగా మేము క్లాత్ తీసుకొని పట్టు క్లాత్ హ్యాండ్స్ మాత్రం ఈ చీరలో వచ్చిన క్లాత్లోనే బార్డర్ తీసుకొని హ్యాండ్స్కి స్టిచ్ చేయించాము ఇక మిగిలిన బాడీ పార్ట్ అంతా పట్టు క్లాత్ తీసుకొని ఆ పట్టు క్లాత్తో స్టిచ్ చేయించాము చూసారు కదా ఫుల్గా మనకి శారీ అండ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది అండ్ ఈ శారీకి పవిటకు కూడా కుచ్చులు మేము విడిగా తీసుకొని వేయించాము చాలా బాగున్నాయి ఇక నెక్స్ట్ చీర వచ్చేసి పెళ్లి కోసం అని చెప్పి తీసుకున్నాము ఈ చీర మనకి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే పడింది కానీ చాలా బాగుంది శారీ ఇక ఈ శారీకి బ్లౌజ్ అయితే ఇలా కుట్టించాము ఇది కూడా పట్టు క్లాత్ విడిగా తీసుకొని కుట్టించామండి ఈ శారీలో పర్ఫెక్ట్గా ప్లెయిన్ బ్లౌజే వచ్చింది కానీ అది కొంచెం డెలికేట్గా ఉంది కొన్ని పట్టు చీరల్లో బ్లౌజులు కుట్టించుకున్న తర్వాత అంత పర్ఫెక్ట్గా ఉండట్లేదు వెంటనే పాడైపోతున్నాయి సో అందుకోసం అని చెప్పేసి ఇలా విడిగా పట్టు క్లాత్ తీసుకొని ఈ శారీ కూడా విడిగానే స్టిచ్ చేయించాము చూసారు కదా వర్క్ అయితే ఇలా తీసుకున్నాము ఫుల్గా ఎల్బో హ్యాండ్స్ మొత్తం బ్యాక్ నెక్ అంతా ఇలా ఫుల్ వర్క్ వీటికి టాజిల్స్ కూడా తీసుకున్నాము విడిగానే వర్క్ అయితే చాలా నీట్గా ఫినిషింగ్ బాగుందండి ఈ శారీకి ఈ వర్క్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందని నేను అనుకుంటున్నాను మీరు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి ఇక శారీ చూసారా ఫుల్గా మిర్చి రెడ్ కలర్ అనమాట ఏమో గ్రీన్ కలర్ వచ్చింది లైట్గా ప్యారెట్ గ్రీన్ నార్మల్ గ్రీన్ కలిసినట్లుగా ఉంటుందండి ఈ గ్రీన్ కలర్ చాలా బాగుంది కట్టుకుంటే ఈ చీర ఇక టాజల్స్ కూడా ఈ చీరకు కూడా విడిగానే వేయించాము పవిటకు ఈ చీర మేము తీసుకున్న అన్ని చీరల్లో కంటే కొంచెం ఎక్కువ కాస్టే పడింది కానీ చాలా బాగుంది కట్టుకుంటే పెళ్లి చీర కాబట్టి కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టే తీసుకున్నాము అండ్ ఈ వర్క్ బ్లౌజ్ ఈ సారీకి ఎలా ఉంది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా ఇంకా బెటర్గా ఉంటే బాగుండేదా అనేది మీరు కమెంట్స్లో చెప్పండి ఇక నెక్స్ట్ చీర వచ్చేసి ఇది నేను పెళ్ళికి ముందే తీసుకున్నామండి మేము ఏదో ఒక అకేషన్కి పనికి వస్తుందని ముందే తీసుకొని పెట్టుకొని ఇలా వర్క్ కూడా చేయించుకొని స్టిచ్ చేయించుకొని పెట్టుకున్నాము చూసారు కదా ఈ బ్లౌజ్ ఎలా వచ్చేసిందో ఎంత హెవీగా స్టిచ్ చేయించాము స్టిచ్చింగ్కి కొంచెం ఈ బ్లౌజ్ వర్క్ కి ఎక్కువగానే పట్టింది కాస్ట్ కానీ వర్క్ మాత్రం చాలా బాగుంది ఈ బ్లౌజ్ ఇలా హెవీగా తీసుకున్నాము టాజిల్స్ మాత్రం సింపుల్ గా ఇలా వేయించాము ఇక ఈ చీర అయితే రెండు కలర్ కాంబినేషన్స్ లో వస్తుంది ఒకటి ఈ బ్లౌజ్ కలర్ పింక్ కలర్ అనమాట అంచు ఇక లోపల మాత్రం ఈ కలర్ ఎలా చెప్పాలో అర్థం కావట్ల పెసరపచ్చ లైట్ గా పెసరపచ్చ కలర్ అనమాట శారీ మొత్తం చాలా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూసారు కదా ఈ విధంగా వస్తుంది శారీ అయితే ఇందులో వచ్చిన బ్లౌజ్ పీస్ మీదనే ఇలా వర్క్ చేయించాము మేము విడిగా అయితే తీసుకోలేదు ఈ శారీ కోసం ఇందులో ఈ శారీలో ఏ బ్లౌజ్ పీస్ వచ్చిందో ఆ బ్లౌజ్ పీస్ మీదే ఇలా వర్క్ చేయించాము చూసారు కదా ఈ శారీ ఎలా ఉందో చెప్పండి శారీ కట్టుకుంటే చాలా చాలా బాగుంది అండ్ వర్క్ కూడా ఈ శారీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఈ చీర అయితే పెళ్లి చీరలతో చూపించుతున్నాను కానీ ఎంగేజ్మెంట్కి ఆల్రెడీ ఈ చీర వాడేశాము ఇక నెక్స్ట్ చీర కాదండి నేను చూపించుతుంది లంగా ఓణి చూపించుతున్నాను ఏదో పెళ్లి కూతురుని చేసినప్పుడు అలా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక లంగా ఓని స్టిచ్ చేయించాము ఇది మేము చీర తీసుకొని ఫుల్గా ఒక చీర ఇలా లంగా ఊనీలాగా స్టిచ్ చేయించాము ఓని మాత్రం విడిగా తీసుకున్నాము లెహంగా మనకి ఆరెంజ్ కలర్లో వచ్చేసింది సెల్ఫ్ ఓనియే బాగుండదని అని చెప్పేసి ఇలా డిఫరెంట్గా గ్రీన్ అండ్ ఆరెంజ్ ఫ్లవర్స్తో ఉన్న ఈ ఓనీ తీసుకున్నాము ఇప్పుడు ఈ ఓనీలు చాలా ట్రెండీగానే ఉన్నాయి ఇక బ్లౌజ్ వచ్చేసి శారీ క్లాత్తోనే కుట్టించాము శారీలోని బార్డర్ ఏమో ఇలా హ్యాండ్స్కి తీసుకున్నాము మిగిలిన పార్ట్ బాడీకి తీసుకున్నాము హ్యాండ్స్ మీద మాత్రం ఇలా మగ్గం వర్క్ కాకుండా మిషన్ వర్క్ చేయించాము ఫ్లవర్స్తో పెద్ద పెద్ద ఫ్లవర్స్తో ఈ ఓణి సెట్ కూడా బాగుందండి ఎలా ఉందో మీకు కమెంట్స్లో చెప్పండి ఇక నెక్స్ట్ చీర వచ్చేసి బ్లూ పింక్ కాంబినేషన్లో తీసుకున్నాము అన్ని చీరలు ఒకే కలర్ కాంబినేషన్స్ కాకుండా ఇలా కొంచెం కొత్త కొత్త కలర్స్తో డిఫరెంట్గా ఉండేలా తీసుకున్నాము ఆల్రెడీ ఉన్న కలర్స్ కాకుండా కొత్త కలర్స్ తీసుకోవడానికి ట్రై చేసాము ఎక్కువగా ఇక ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీలో వచ్చిన క్లాత్తోనే స్టిచ్ చేయించాము నెక్ అయితే చాలా సింపుల్గా తీసుకొని హ్యాండ్స్ మాత్రం ఇలా ఫుల్గా పికాక్ డిజైన్లో హెవీ వర్క్ వేయించి తీసుకున్నాము ఇక శారీ అయితే ఇలా ఉంది చాలా చాలా బాగుంది ఈ శారీ కలర్ అయితే ఫేస్కి చాలా బ్రైట్గా చాలా మంచి లుక్లో ఉంది శారీ మొత్తం చూసారు కదా ఈ శారీ అండ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది ఇక నెక్స్ట్ పట్టు చీరలు అన్నీ అయిపోయాయి ఫ్యాన్సీ చీరలు చూపించుతున్నాను చూడండి ఫ్యాన్సీ చీర ఇది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాము ప్యారెట్ గ్రీన్ లైట్గా బేబీ పింక్లో ఈ శారీ ఉంది చూసారు కదా ఎలా వచ్చేసిందో చీర చాలా బాగుంది ఈ చీరకి పవిటకి ట్యాజల్స్ మాత్రం శారీతోనే వచ్చేసాయి మేము విడిగా ఏమీ వేయించలేదు ఇక నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇలా తీసుకున్నాము చిన్న చిన్న బాల్స్ని ఇచ్చేసి నెక్కి హ్యాండ్కి ఎల్బో హ్యాండ్సే తీసుకున్నాము ఇక బాల్స్ దగ్గర కూడా చిన్న బార్డర్ లాగా లైట్గా బేబీ పింక్ కలర్ గోటు వేయించి బ్లౌజ్కి టాజిల్స్ కూడా ఇచ్చేశారు ఈ శారీ కూడా చాలా బాగుంది ఇక నెక్స్ట్ చీర వచ్చేసి ఫ్యాన్సీ చీరేనండి పైతానీ బార్డర్ తీసుకున్నాము ఈ బార్డర్ మాత్రం ఇలా ఎల్లో కాంబినేషన్లో పైతానీ బార్డర్ వచ్చేసి బ్లౌజ్ మాత్రం బాహుబలి హ్యాండ్స్తో కుట్టించాము చాలా చాలా బాగుంది ఈ శారీ అండ్ బ్లౌజ్ కూడా చూసారు కదా ఇలా బాహుబలి హ్యాండ్స్ పెట్టేసి ప్రిన్స్ కట్ పెట్టించాను జాకెట్కి ఈ విధంగా వచ్చేసింది ఇక బ్యాక్ నెక్ వచ్చేసి పాట్ నెక్ తీసుకున్నాము ఇలా పాట్ నెక్ తీసుకొని పైన ట్యాజల్స్ వచ్చేసాయి ఈ శారీలోని క్లాత్తోనే ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించాము పైతానీ బార్డర్తో ఈ శారీ కూడా చాలా బాగుంది ఇక నెక్స్ట్ చీర వచ్చేసి ఇది కూడా ఫ్యాన్సీ చీరేనండి ఈ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఫుల్గా కింద బార్డర్ వచ్చేసింది త్రీ బై ఫోర్త్ బార్డర్ మధ్యలోనేమో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసాయి ఈ శారీకి కూడా బ్లౌజ్ అయితే ఇలా తీసుకున్నాము కృష్ణ ముకుంద మురారి సీరియల్ వస్తుంది కదా ఆ సీరియల్లో హీరోయిన్ వేసుకుంటుంది చూడండి అలా బ్లౌజ్ స్టిచ్ చేయించాము ఈ బ్లౌజ్కి కూడా వెనకమాల టాజిల్స్ వచ్చేసాయి ఈ బ్లౌజ్ పీస్ మనకి శారీలో వచ్చిందే స్టిచ్ చేయించాము టాజిల్స్ ఇలా డిఫరెంట్గా వేయించాను చూసారు కదా ఈ సారీ కూడా చాలా బాగుంది ఇంకా ఫైనల్గా పెళ్ళికి తరంరాల చీర అయితే చూపిస్తున్నాను తరంరాలు చీర మాత్రం చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నాము ఎక్కువ సార్లు కట్టుకోము కాబట్టి ఇలా తక్కువ కాస్ట్లో నీట్గా స్టిచ్ చేయించాము బార్డర్ వచ్చేసి పింక్ కలర్ వచ్చేసింది మనం కావాలంటే తరంరాలు చీర ఇంకొంచెం హెవీ కాస్ట్లో అయినా తీసుకోవచ్చు కానీ మేము మాత్రం చాలా సింపుల్గా తక్కువ కాస్ట్లో తీసుకున్నాము ఈ సారీకే టాజిల్స్ కూడా వచ్చేసాయి పవిటకు ఇక బ్లౌజ్ మాత్రం ఇలా కుట్టించాము చిన్న బుట్ట బుట్టలాగా ఇచ్చేసి ఈ విధంగా బార్డర్ని తీసుకున్నాము హ్యాండ్కి ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్ అండి ఎల్బో హ్యాండ్ కాదు ఇక డీప్ నెక్ ఇచ్చేసి మళ్ళ టాజిల్స్ ఇచ్చేసాము చూసారు కదా ఈ విధంగా బ్లౌజ్ కుట్టించాము దీనికి వర్క్ కానీ ఏమీ వేయించలేదు చాలా సింపుల్గా ఇలానే తీసుకున్నాము లుక్ కూడా చాలా బాగుంది తరంరాల చీర లుక్ వేసుకుంటే ఇంకా పెళ్లికి సంబంధించిన చీరలు అయితే ఇవి ఉన్నాయి ఇంట్లో ప్రస్తుతానికి ఇవి చూపించేశాను పట్టు చీరలు అయితే ఇవే నండి తీసుకుంది ఇంకా ఫ్యాన్సీ చీరలు అయితే కొన్ని ఉన్నాయి కానీ అవి మిషన్ దగ్గర ఉన్నాయి ఇంకా రాలేదు ఉన్న చీరల వరకు ఇలా ఒక లాగా తీసి పెట్టాను మీకు ఈ శారీస్లో ఏ శారీ నచ్చిందో చెప్పండి కామెంట్స్లో ఈ బ్లౌజ్ ఒక్కటి మాత్రం కొంచెం హెవీ కాస్ట్ పడింది ఇక అన్ని బ్లౌజ్లు నార్మల్ కాస్ట్లో చాలా తక్కువ బడ్జెట్లో తీసుకొని స్టిచ్ చేయించాము ఈ శారీస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్